తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న నేత ఇనుముల రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఈయన పేరు వింటేనే అధికార టిఆర్ఎస్ పార్టీకి కోపం నశాలానికి ఎక్కుతుంది ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ సూటిపోటి విమర్శలతో ప్రత్యర్థుల్ని ఎరకాటంలో పెట్టడంలో రేవంత్ రెడ్డి దిట్ట తెలంగాణ సీఎం కేసీఆర్ ను విమర్శించడంలో రేవంత్ డిఫరెంట్ స్టైల్ సాధారణ జెడ్పీటీసీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి లీడర్ గా ఎదిగిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శం రాజకీయాల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో అనుమల నరసింహారెడ్డి రామచంద్రమ్మ దంపతులకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఎనిమిదిన జన్మించారు రేవంత్ కు ఏడుగురు అన్నదమ్ములు ఓ చెల్లి ఉన్నారు రేవంత్ రెడ్డిది వ్యవసాయ ఆధారిత కుటుంబం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నారు ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు ఆ తర్వాత హైదరాబాదులోని ఏవి కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో డిగ్రీ పట్టా పొందారు కాలేజీలో చదువుతున్న సమయంలో రేవంత్ ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా పనిచేశారు విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నారు డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ అప్పుడున్న నిరుద్యోగ సమస్య కారణంగా రేవంత్ ఉద్యోగం పొందలేకపోయారు దీంతో ఖాళీగా ఉండడం ఇష్టం లేక హైదరాబాద్లో సొంతంగా ప్రింటింగ్ ప్రెస్సు ప్రారంభించారు కొన్నేళ్ల తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై రెండులో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కూతురైన గీతను ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి నైమిషా రెడ్డి అనే కూతురు ఉంది రేవంత్ రెడ్డి రెండు వేల రెండులో టీఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల నాలుగులో కల్వకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించారు ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి పొత్తులో భాగంగా కల్వకుర్తి సీటు కాంగ్రెస్కు వెళ్లింది రేవంత్ కొంత నిరాశ చెందినప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటూ టీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు ఇంతలో రెండు వేల ఆరు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లో రేవంత్ మిడ్జిల్ జెడ్పీటీసీ టిక్కెట్ ఆశించారు కానీ పార్టీ అధిష్టానం ఆ అవకాశం కూడా ఇవ్వలేదు దీంతో రేవంత్ టీఆర్ఎస్ రెమలభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఎమ్మెల్సీకి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు దీంతో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు రేవంత్ ను పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు ఆహ్వానం మేరకు రేవంత్ టీడీపీలో చేరారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రావులపల్లి గురునాథరెడ్డిపై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు తెలంగాణ ఉద్యమం సమయంలో టీడీపీ పార్టీలో కీలకంగా మెదులుతూ అధ్యక్షుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా మారారు ఉద్యమ సమయంలో కూడా రేవంత్ తన నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టారు కొడంగల్ కు బస్సు డిపో పాలిటెక్నిక్ కాలేజీని తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుంది రేవంత్ తన నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి కారణంగా రెండు వేల పద్నాలుగులో మరోసారి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి రావులపల్లి గురునాథరెడ్డిపై పదిహేను వేల ఏడు వందల యాభై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు దీంతో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ఫ్లోర్ లీడర్ అయ్యారు అప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షను మొదలుపెట్టారు తలసాని శ్రీనివాస యాదవ్ చల్లా ధర్మారెడ్డి నాగం జనార్దన్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ణ లాంటి ఎందరో టీడీపీ ముఖ్య నేతలను టిఆర్ఎస్ లో చేర్చుకుని పదవులిచ్చారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం టీడీపీలోనే కొనసాగారు కొన్ని రోజుల తర్వాత కేసీఆర్ నిర్వహించిన ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా తెలంగాణలో టీడీపీ పూర్తిగా బలహీనపడింది టీడీపీలోనే కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన రేవంత్ రెడ్డి రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై ఐదున ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు కొన్ని రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్లి ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన కొన్ని రోజులకే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో రేవంత్ రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేశారు ఈ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ కొడంగల్ కు వచ్చారు ఆ రోజు రేవంత్ కొడంగల్ బదుకు పిలుపునిచ్చారు దీంతో కేసీఆర్ రేవంత్ ను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదని నిశ్చయించుకున్నారు అందుకోసం కొడంగల్లోని కాంగ్రెస్ నేతలను భారీగా టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు టీఆర్ఎస్ ముఖ్య నాయకుడు హరీశ్రావు రావు కొడంగల్లో తిష్టవేసి రేవంత్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు దీంతో రేవంత్ ఈ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిపై విజయం సాధించారు అయినా కూడా రేవంత్ ఏమాత్రం నిరాశ చెందలేదు ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు ఇంతలో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లో రేవంత్ మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు రేవంత్ రెడ్డి తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు వాటిలో రెండు వేల పదిహేను ఓటుకు నోటు కేసు ముఖ్యమైనది రేవంత్ ను రెండు వేల పదిహేను మే ముప్పై ఒకటిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయడానికి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు యాభై లక్షలు ఇస్తూ ఏసీబీ అధికారులకు చిక్కారు ఈ కేసులో రేవంత్ కొన్ని రోజులు చంచలగూడ జైల్లో ఉన్నారు ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు ఓటుకు నోటు కేసు ఇప్పటికీ అలాగే ఉంది రేవంత్ పై ఉన్న మరో వివాదం రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరు అఫిడవిట్లు ఇవ్వడం రెండు వేల తొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఆయన తన ఆస్తులు మూడు పాయింట్ ఆరు కోట్లుగాను డెబ్బై మూడు లక్షల వరకు అప్పులు ఉన్నట్లు అఫిడవిట్లు చూపారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన ఆస్తుల విలువ పదమూడు పాయింట్ పన్నెండు కోట్లుగాను అప్పులు మూడు పాయింట్ మూడు కోట్ల వరకు ఉన్నట్లు తెలిపారు అంటే కేవలం ఐదేళ్లలోనే ఆయన ఆస్తులు నాలుగు రెట్ల వరకు పెరగడం వివాదాస్పదమైంది తాజాగా రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ పదవికి పోటీ పడుతున్నారు దాదాపు ఆయన పేరు ఖరారు అయినట్టు ప్రకటించడమే లాంఛనమని వార్తలు వస్తున్నాయి రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడు చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు